ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించుకున్న కట్టడాలను కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారు. అలాగే తమకు అన్ని రకాల పర్మిషన్లు ఉన్నప్పటికీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం సరైన విధానం కాదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో కొన్ని ఇళ్ల నిర్మాణాలు రోడ్డు వరకు వచ్చాయంటూ జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారుల టీం పరిశీలించారు. అనంతరం కొన్ని అదనపు నిర్మాణాలను జేసీపీ యంత్రంతో నీలమట్టం చేశారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రతినిధులు ఇప్పటికే కొన్ని అక్రమ కట్టడాలను కూల్చివేశారు. మా అప్పుడు మన విఎల్డి అనేది అసలు సిస్టంలో లేదు. సిస్టంలో లేని విఎల్డి పైసలు మా రసూలు చేసి ఇప్పుడు ఈ రకంగా 30 ఫీట్ రోడ్డు ఉన్నాయని చెప్పి మా మీద మున్సిపాలిటీ వాళ్ళు ప్రజాప్రతినిధి వాళ్ళు అందరూ కక్ష సాధింపు పనులు ఇట్లాంటి పనులు చేసేది కరెక్ట్ కాదు. 145,000 150,000 రూపాయలు మరి ట్యాక్స్ అసలు చేసి లీగల్గా చేయించుకొని ఇప్పుడు తీర ఉమ్మడి కట్టిన తర్వాత గులగొట్టుకునేది ఇది పద్ధతి కాదు. చేస్తే రోడ్డు ఫస్ట్ నుండి చివరి దాకా మున్సిపాలిటీ 30 ఫీట్లు పెట్టి ట్రెంచ్ కొట్టాలి, కాలువ కొట్టాలి. కాలువ కొడితే ఎవరు కూడా ముందుకు రాడు మున్సిపాలిటీ కాలువని. కానీ మా కళ్ళను గుడ్డి కళ్ళని చేసి చేసే పని కాడ మాకు డిసిప్లిన్ చేసుడు. పర్మిషన్ లేదంటే మీరు గురగొట్టుడు మేము కూడా స్వాగతిస్తాం. కానీ పర్మిషన్ తీసుకున్న తర్వాత ఎలాంటి కనీసం కాలం చేసినప్పుడు కూడా కనీసం మున్సిపాలిటీ చూడాలి. కనీసం కాలం చేసి కాదు స్లాబ్ వేసిన కలిసి చూసి మీది షెడ్ బ్యాగ్ లోపలికి ఉన్నది బయటకు ఉన్నది అని ఇప్పుడు మాట్లాడు కాదు. అప్పుడు ఫస్ట్ కాలం చేసినప్పుడే చూడాలి. మీరు రావద్దు అని చెప్తే మీరు రానే కదా. ఇప్పుడు మరి పర్మిషన్ లేకపోతే ఎలాంటి నోటీసులు లేకుండా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కనీసం ఎలాంటి ఒకరు కాగితాలు ఉన్నా కూడా చూడకుండా వాళ్ళు నచ్చిన పని చేసుకుంటారు. పర్మిషన్ తీసుకున్నాం, లీగల్ ఇల్లు కడుతున్నాం. ఒక ఆల్రెడీ ఒకసారి రెండు సార్లు చూసిపోయారు, కానీ బరాబర్ ఉంది కట్టుకోండి అని చెప్పారు. ఇప్పుడు మా మీద ఎందుకు వాళ్ళకి అంత కుట్రో మాకు అర్థమవుతలేదు. మేము లోపలికే రోడ్డు కంటే సెట్ బ్యాక్ 5 ఫీట్లు తీసే కట్టినాం. నేను మేస్త్రినే, ఏది బయటకి గిట్ట రాలేదు. ఎందుకు ప్రాబ్లం జరుగుతుందో నాకు అర్థమవుతలేదు. 130,000 రూపాయలు నేను డబ్బులు కట్టిన, 134,000 కట్టిన, విఎల్డీ 17,000 విఎల్డీ కట్టిన, ఇలా పర్మిషన్ తీసుకున్నా 5 ఫీట్లు సెట్ బ్యాక్ కట్టే కడుతున్నా. మాకు ఎలాంటి దాన్ని గోలగొట్టేటప్పుడు ఒక నోటీస్ ఇవ్వాలి. మీరు ముందుకు వచ్చారు, మీరు వెనక జరగాలి, మీ ఇల్లు గోలు కొడుతున్నామని చెప్తే దాన్ని సందర్శిస్తాం. మాకు ఎలాంటి ఇళ్ళ నోటీసులు ఇవ్వలేదు. సడన్గా రావటం ఏంది, సడన్గా ఇల్లు గోలగొట్టడం ఏంది? ఇది ఏ లెక్క మున్సిపాలిటీ ఇది ఏం చేస్తుంది చూడాలి. మున్సిపాలిటీ ఇది లోపడుకున్న రోడ్డు, ఇది నా డాక్యుమెంట్లు ఉంది, పర్మిషన్ ఉంది. లోపలికే కట్టిన నేను 5 ఫీట్లు సెట్ బ్యాక్ తీసి లోపల కట్టిన, 7 ఫీట్లు సెట్ బ్యాక్ తీసి కట్టిన, కాలాంశ 2 ఫీట్లు లోపలికి ఉన్నాయి. ఈ మెట్లు ఎర్జిగిట్ట కట్టినాం. వచ్చి ఈ బిల్డింగ్లు మొత్తం చూసుకోమని బిల్డింగ్ కంటే 3 ఫీట్లు లోపలికే ఉన్నా. బయటికి ఎక్కడ వచ్చినా నేను ఎట్లా గోలు కొడుతుంది? ఇది ఏం న్యాయం? ఇది ఇదేనా న్యాయం? ఇది మీరు ప్రెషర్ వాళ్ళందరూ మాకు సహకరించాలి. ఇట్లా చేస్తున్న మున్సిపాలిటీని కొద్దిగా చర్య తీసుకోవాలి. మా అందరూ దయచేర్చాలి, మీరు న్యాయం చేయాలి. చెప్తున్నా మాకు న్యాయం చేయాలి. మాకు చాలా నష్టపోతున్నాం. కనీసం 10 లక్షలు ఒక్కొక్క బిల్డింగ్ నష్టపోతున్నాం. ఈ మున్సిపాలిటీ నుంచి మాకు 10 లక్షలు ఇప్పించాలని నేను ప్రెషర్ వాళ్ళకి సెలవు తీసుకుంటున్నాను.